అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసినట్లు ఆరోపిస్తున్న కేసులో నిందితుడు సంధ్యా కన్వెన్షన్ ఎండి సంధ్యా శ్రీధర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ నుండి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి ప్రైవేట్ వాహనంలో రాజేంద్ర నగర్ కోర్టుకు తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీకి తరలించనున్నారు పోలీసులు. మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా? అయితే తాను మాత్రం ఎవరిని మోసం చేయాలని సంధ్యా శ్రీధర్ చెప్పారు. తామే 180 కోట్ల రూపాయలు ఇచ్చామని ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టు తెలిపారు ఆయన. సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రస్తుతం శంషాబాద్ పోలీస్ స్టేషన్ కు ఆయన తరలించారు. తర్వాత ట్రాన్సిట్ వారెంట్ తో ఆయన తరలించే అవకాశం కనిపిస్తోంది ఢిల్లీకి. మరింత సమాచారం మా క్రైమ్ ప్రతినిధి హేమను అడిగి తెలుసుకుందాం. హేమ, ఎస్ విజయ చంద్రిక, సంధ్యా కన్వెన్షన్ కు సంబంధించినటువంటి ఎండి సంధ్యా శ్రీధర్ రావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొదటిగా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతను వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పక్కనే ఉన్నటువంటి ఆర్జే ఎయిర్పోర్ట్ కి తరలించారు. అక్కడి నుంచి మొదటిగా అటు కోర్టులో హాజరుపరచాలి కాబట్టి ఉప్పర్పల్లిలో ఉన్నటువంటి కోర్టులో సంధ్యా శ్రీధర్ అయితే మొదటిగా హాజరుపరిచారు. అయితే ఇటు బాలీవుడ్ బాద్షా అటు అమితాబ్ బచ్చన్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ని మోసం చేశాడు అనే కేసులో ఇటు పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 250 కోట్లు కూడా చీటింగ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు ఇటు సంధ్యా శ్రీధర్ రావుని. అయితే ఇటు కోర్టులో హాజరుపరిచారు ఉప్పర్పల్లి కోర్టులో. అనంతరం అక్కడి నుంచి నేరుగా ప్రైవేట్ వాహనంలో ఢిల్లీ పోలీసులు అయితే అటు ఢిల్లీ తరలించనున్నారు. అయితే ఎప్పుడైతే ఇటు కోర్టు దగ్గర హాజరుపరిచినటువంటి సమయంలో సంధ్యా ఎండి శ్రీధర్ రావు మాట్లాడుతూ దాదాపు 180 కోట్ల రూపాయలు అతనే చెల్లించానని, దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా చెప్పారు. పూర్తిగా తన దగ్గర ఈ ఇష్యూకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో కూడా హాజరుపరుస్తాను. నా పైననే అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే అమితాబ్ బచ్చన్ సంబంధించినటువంటి బంధువుల్ని దాదాపు 250 కోట్లు మోసం చేశానని నా పైన వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవము. నేనే 180 కోట్లు చెల్లించానంటూ కూడా అతను చెప్పడం జరిగింది. దీనిపైన మరికొంత ఇన్ఫర్మేషన్ కూడా అతను మీడియాతో షేర్ చేసుకుంటున్నటువంటి సమయంలో ఢిల్లీ పోలీసులు అడ్డుకొని కోర్టులో హాజరుపరిచారు. సో ప్రస్తుతం ఇటు ఉప్పర్పల్లి కోర్టులో సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఉన్నారు. అనంతరం ఇటు కోర్టు నుంచి నేరుగా ఢిల్లీకి అయితే తరలించనున్నారు విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ హేమ. ప్రాపర్టీ కొన్నాను. ఒక్క నిమిషం ఆగండి. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇట్లే
ప్రాపర్టీ ప్రోగ్రామ్ అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసినట్లు ఆరోపిస్తున్న కేసులో నిందితుడు సంధ్యా కన్వెన్షన్ ఎండి సంధ్యా శ్రీధర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ నుండి ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ నుండి ప్రైవేట్ వాహనంలో రాజేంద్ర నగర్ కోర్టుకు తరలించారు. ట్రాన్సిట్ వారెంట్ పై ఢిల్లీకి తరలించనున్నారు పోలీసులు. అయితే తాను మాత్రం ఎవరిని మోసం చేయాలని అనుకోలేదని సంధ్యా శ్రీధర్ చెప్పారు. తామే 180 కోట్ల రూపాయలు ఇచ్చామని ప్రాపర్టీ కొనుగోలు చేసినట్టు తెలిపారు. ప్రాపర్టీ